హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో హిజ్రాలను చాలా చులకనగా చూస్తూ ఉంటారు, కానీ అది వాళ్ళ తప్పు కాదు, అలా వాళ్ళు కావాలని పుట్టలేదుగా. కొన్ని జన్యులోపం వల్ల వారి రాత అలా మారుతుంది. కానీ చదువుకున్న మూర్ఖులు కూడా వాటిని ఆలోచించకుండా వారిని ఎప్పుడూ అవమానిస్తూ ఉంటారు. కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డ తేడాగా ఉన్నాడని తెలియగానే నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేస్తారు. ఆ బాబు మన ఇంట్లో ఉంటే మన పరువు పోతుంది అని ఆలోచించుకుని కన్న బిడ్డని వదిలేసుకుంటారు కొందరు కసాయి తల్లిదండ్రులు. కానీ వారు కూడా మనలా మనుషులే. మనం చదువుకున్నట్టే చదువుకుంటారు. మనం కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించినట్టే ఎంతో గౌరవంగా కూడా సంపాదించగలరు. మరి అలాంటి ఎంతో జ్ఞానవంతురాలైన హిజ్రా జీవితంలో జరిగిన కథ ఇది. మరి నేడు ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఇంకా అజ్ఞానులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి గౌరవించడం నేర్చుకోండి. రిపీట్, అలాంటి వారిని గౌరవించడం నేర్చుకోండి. ఇక అది బెంగళూరులో జరిగిన ఒక సంఘటన. అక్కడ మీనా అనే ఒక పోలీస్ ఆఫీసర్ నైట్ డ్యూటీ చేస్తూ వీధులు తిరుగుతూ ఉన్నారు. అప్పుడే దూరంగా ఒక జంక్షన్లో ఒక గుంపు కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా నలుగురు మంగలి ముఖులు ఇద్దరు అబ్బాయిల్ని డబ్బులు అడుగుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధిగమించిన పోలీస్ ఆ హిజ్రాలను బెదిరించింది. కానీ వారు వినకుండా డబ్బులు కావాలి అని మొండి పట్టుపడుతున్నారు. దాంతో విసగెత్తిన పోలీస్ ఆ నలుగురిని తీసుకువెళ్లి పోలీస్ జీప్లో కూర్చోబెట్టింది. దాంతో ఆ మంగళ ముఖులు మర్యాదగా మమ్మల్ని దించుతారా లేక శపించమంటారా అంటున్నారు. దీంతో ఏం పట్టించుకొని పోలీస్ వారిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళిపోయింది. అక్కడికి తీసుకుని వెళ్లిన తర్వాత, మీరెందుకు ఇలా చేస్తున్నారు, మరొకసారి ఇలా చేస్తే మీపై కేసు వేస్తామని చెప్పగా దానికి ఆ మంగళముఖిలో గీత అనే అమ్మాయి మాట్లాడుతూ ఇంగ్లీష్లో చట్టాల గురించి చెబుతుంది. మేమేం తప్పు చేశామని ఇలా తీసుకొచ్చారు అంటూ సెక్షన్లతో సహా ఇంగ్లీష్లో చెబుతుంది. అది విన్న పోలీస్ స్టేషన్లోని పోలీసులు అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అసలు ఆమె అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఆ సెక్షన్లో అంత క్లియర్గా చెప్పడానికి కారణమేంటా అని అడిగారు. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి లాయర్ చదువుతుంది అని. బాగా చదివే అమ్మాయికి ఎవరైనా ధన సహాయం చేయవచ్చు, కానీ తాను ఒక హిజ్రా అనే కారణంగా ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. చిన్నతనం నుండి ఎంతో కష్టపడి చదివి ఇప్పుడు లా చదివే స్టేజ్కి వచ్చింది. కానీ దానికి కావలసిన డబ్బులు అందకపోవడంతో, తనకు ఎవరూ పార్ట్ టైం ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో రాత్రులు ఈ పనిచేసి చదువుకు డబ్బులు పోగేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది గీత. ఇక అది విన్న అక్కడి పోలీసులు అందరి మనసు కరిగిపోయింది. ఇక వెంటనే ఆ పోలీస్ అధికారి గీతకు చదువు పూర్తయ్యే వరకు తానే ఖర్చు పెట్టుకుంటానని భరోసా ఇచ్చి, ఇకపై నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు, నువ్వు న్యాయాన్ని గెలిపించే మంచి న్యాయవాదిగా మారాలి అంటూ ఆ క్షణంలో కొన్ని డబ్బులు తన చేతిలో పెట్టి, నీ చదువును నేను పూర్తి చేయిస్తాను అని వారిని ఇంటికి పంపించింది. కొన్ని రోజులుగా అనుకున్నట్టుగానే ఆమె డబ్బు పంపడంతో గీత ఒక మంచి లాయర్ అయింది. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా, ఆ పోలీస్ అధికారుల ప్రతి ఒక్కరూ ఉంటే ప్రతి మంగళముఖి కూడా న్యాయంగా బ్రతుకుతూ తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. మరి ఆ పోలీస్ అధికారిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.